ఒక పార్క్ ఉంది ఆ పార్క్ను విజిట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు ఒక భార్య భర్త వాళ్ళకు ఒక్కగానో ఒక కొడుకుని తీసుకొని వచ్చారు ఆ కొడుకు వయసు ఎంత అంటే ఒక పది సంవత్సరాల వయసు ఉన్న కొడుకుని తీసుకొని వస్తున్నారు వస్తూ వస్తూ అక్కడ పెద్ద ఫ్లెక్సీ ఉందండి ఎంట్రన్స్లో ఆ పెద్ద ఫ్లెక్సీ మీద ఉందంటే ఒక క్రోకోడైల్ ఫోటో ముసలి ఒక ముసలి ఫోటో పెద్దగా ఉంది నదిలో ముసళ్ళు ఉన్నాయి బోట్ షికారికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్త అనే మాట అక్కడ ఉంది ఎప్పుడైతే రాసి ఉందో దాన్ని చూచారు ఓహో అదే ముసల్లో ఉన్నాయంట అమ్మా ముసల్లో ఉన్నాయి ఇలా మాట్లాడుకుంటూ దాన్ని చూచి భలే ఉంది కదా భలే డిజైన్ చేశారు అనుకుంటూ లోన్కి వెళ్ళారు పార్క్ అంతా రౌండ్ తిరిగేసేసారు ఇక లాస్ట్ బోట్ షికార్ దగ్గరికి వచ్చారు ఇప్పుడు బోట్ షికార్ దగ్గరికి వచ్చి టికెట్ కౌంటర్ తీసుకుంటున్న సమయంలో ఆ టికెట్ ఇచ్చి చిన్న చిన్నపిల్లడు ఉన్నాడు జాగ్రత్త ముసళ్ళు ఉన్నాయి నదిలో జాగ్రత్త అని అడు చెప్పాడు సరేనాయ్యా ఇవ్వండి ఆ టికెట్ మీద కూడా ముసలు ఫోటో వేసి ఉంది ముసల్లో ఉన్నాయి జాగ్రత్త అని టికెట్ మీద ఉంది సరే నడిచొస్తూ ఉంటే దారిలో దాదాపు మూడు నాలుగు చిన్న చిన్న ఫ్లెక్సీలు ఉన్నాయి ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త బోటు ఎక్కగానే బోటు నడిపేవాడు వేల వైపే చూస్తూ ఏమండి పిల్లోడు జాగ్రత్త ముసళ్ళున్నాయి అన్నాడు ఈయనకి చిరాకు ఎత్తిపోయింది ఫ్లెక్సీ పెట్టారు కదా కౌంటర్లో చెప్పాడు కదా దారంతా ఫ్లెక్సీలు పెట్టారు కదా నువ్వు కూడా చెప్పాలా మా పిల్లోడిని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసులేవాయి అన్నాడండి కొంచెం చులకన పెద్దాక అలా చెప్తూ ఉంటే కొన్ని కొన్నిసార్లు పెద్దోళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకుని మనం ఎలా తీసుకుంటామని కరివేపాలా తీసి పక్కన పెట్టేయో వాళ్ళని ఎందుకు పెట్టేస్తాము వాళ్ళని పెట్టేస్తే వాళ్ళ నెత్తిని వాళ్ళ బాధకున్నట్టే వాళ్ళ నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే వాళ్ళు ఎలాగో అలాంటి దెబ్బలు ఎన్నో తిన్నారు పెద్దలు అలాంటి దెబ్బలు పిల్లలారా మీరు తినకూడదని చెప్తారండి పెద్దలు వాళ్ళ అనుభవంలో నుండి వాళ్ళు నేర్చుకున్న పాఠాలని మీకు చెప్తూ ఉంటే మీకు అనుభవపూర్వకంగా తెలిస్తే తప్ప లొంగరా తెలిస్తే తప్ప లోపడరా చాలామంది అంతేగా పిల్లలు ఏదొద్దంటారో తల్లిదండ్రులు అదే చేస్తూ ఉంటారు ఏది మానరా అంటారో దాన్నే మానకుండా చేస్తూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ నాశనం వాళ్ళ నాశనం వైపు వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని కాస్త గద్దిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పెద్దల మాటలు ఎలా ఉంటాయి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటాయి బోరుగా ఉంటాయి ఏ పద్దాకా ఇదే చెప్తారు ఆ పక్కింటి అంకులు ఉన్నాడు నన్ను భలే మెచ్చుకుంటాడు నువ్వు మెచ్చుకో డాడీ అంటాడు డాడీ మెచ్చుకోడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు నిజమైన వాడు ఎప్పుడు మెచ్చుకోడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు నీలో పలాన లోపం పలాన లోపం ఎందుకంటే నువ్వు ఒక ఆడి ముత్యంలా మారాలని ఏ కీడు నీకు జరగకుండా ఉండాలని నిజంగా ప్రేమించే డాడీ మాత్రమే నీకు చెప్పగలడు పక్కింటి అంకులు చెప్పలేడు ఆ పక్కన ఇంకొక ఆంటీ చెప్పలేదు ఏమంటారు వాళ్ళు మెచ్చుకుంటారు వీళ్ళు మెచ్చుకుంటారు నిన్ను నాశనం చేయడానికి అరే నువ్వు కళ్ళద్దాలు పెడితే బాగుంటుందా అంటారు అరే నీకు బైక్ ఉంటే బాగుంటుందా అంటారు నీకు ఒక సెల్ ఫోన్ ఉంటే బాగుంటుందా అంటారు రేపు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందా అంటారు ఈ అన్న ఒప్పుకోడు తండ్రి తండ్రికి నచ్చదు అరే నువ్వు సిగరెట్ ఎట్లా తాగితే బాగుంటుందా అంటాడు రింగులు రింగులు తిప్తే బాగుంటుందా వచ్చా నీకు ప్రాక్టీస్ చేస్తావా పని వాళ్ళు వాళ్ళని అలాగే అనాలి వీడు నాశనం అవుతాయి ఇంకొకటి నాశనం చేయటం అన్నమాట ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రకరకాల చెడు అభ్యాసాలు నేర్పిస్తూ ఉంటారు కానీ తండ్రి మాత్రమే గద్దిస్తూ ఉంటాడు ఆ గద్దింపుకు లోబడితే ఎంత బాగుండు ఎంత బాగుండు అయితే జాగ్రత్త గమనించండి ఇక్కడ ఈ తల్లిదండ్రులు కొంచెం ఆ మాటకి కొంచెం స్పందించే పిల్లడు కూడా కొంచెం ఇదే వాళ్ళ మార్పు ఉంటే బాగుండేదేమో కానీ మాకు తెలుసు రాబాయ్ పానీ అన్నారు తరు వెళుతూ ఉంది పిల్లోడు ఏం చేస్తున్నాడంటే హ్యాపీ హ్యాపీగా ఇట్లా నీళ్ళు ఇట్టు అంటుంటే భలే సరదా సరదాగా ఉంది డాడీ డాడీ అంటుంటే ఫోటోలు తీస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది ఈలో పెట్టి అట్ట అంటూ ఉంటే ఇట్టి అంటూ ఉంటే ముసలు రానే వచ్చింది ముసలు రానే వచ్చింది ఇటు అంటూ అంటూ ఇలా అంటం మర్చిపోయాడు పైకి ఎత్తడం అలాగే పెట్టి ఇలా అనుకుంటూ వస్తున్నాడు అలా పట్టేసుకుంది ఆ చేని ముసలి పట్టేసుకోవటమే కాదు లాగేస్తుంది ముసలి నీళ్ళలోకి నీళ్ళలో ముసలి ఏనుక్కన్నా ఎక్కువ బలం అయితే ఉన్న సమయంలో ఇప్పుడు ఆ బోటు ఊగిపోతుంది ఫోటోలు చూసే తండ్రి పిల్లోని పట్టుకున్నాడు అయ్యో అయ్యో నా కొడుకు అయ్యో కొడుకుని పట్టుకుని ఏడుస్తున్నాడు కొడుకులు లోనగ లాగుతున్నారు వీళ్ళంతా కలిసి అదేమో ముసలు బయటికి లాగుతుంది ఇప్పుడు అటు ఇటు ఊగిసలాడుతుంది వెంటనే బోటు నడిపి ఆయన గబగబా ముందుకు వచ్చాడు ఆ పిల్లోని నాలుగు చేతుల్లో లా ఇసిరేశాడు నదిలోకి ఇసిరేసాడు బోటు చక్కగా వెళ్ళింది అందరూ ఈయన తిట్టారు చెప్పినప్పుడు నువ్వు లోబడి ఉంటే ఈ కీడు ఉండేది కాదు కదా అని ఒకింత ఆలోచిస్తే కళ్ళ ముందు కన్న కొడుకును ముసలి నోటికి అప్పగించాల్సిన దుస్థితి ఇలాంటి దుస్థితి ఏ తండ్రికైనా జరగొచ్చా శత్రువుకు కూడా జరగకూడదు ఇలాంటిది ఏమంటారు మీరు జరగాలండి అన్నట్టు చూస్తున్నారు ఏంటి శత్రువుకు కూడా అలాగా జరగకూడదు కానీ ఎందుకు జరిగింది వినక నిర్లక్ష్యం చేసి లోపడక ఈనాడు ప్రియ దైవ జనాంగం మా ప్రభు పేట దన్నం పెట్టి చెప్తున్నాను ప్రభు మాటలు రింగు రింగును మన చెవిలో మోగుతూ ఉంటే మనల్ని మారమని మన పద్ధతులు మార్చుకోమని ప్రభు మాటి మాటికి మనల్ని దర్శిస్తూ ఉంటే ఆ దర్శించిన కాలాన్ని మనం గ్రహించి ఈ పద్ధతి మార్చుకోగలిగితే మనంతటి ధన్యులు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు ఐ మీన్